కేసీఆర్ की ఇప్పుడు నితీష్ కుమార్ షాక్ ఇచ్చారు. నితీష్ తో పాటు దేశంలోనే అనేక మందితో సంబంధాలు ఉన్నాయని ఒక పక్కన కేసీఆర్ చెప్తుంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పుకొచ్చాను, ఇంతకుముందు అందరూ ఫస్ట్ ఫ్రంట్ బీజేపీ ఎన్డీఏ ఫ్రంట్, రెండోది యూపీఏ ఫ్రంట్ ఉంటే మూడోదైన థర్డ్ ఫ్రంట్ అంటూ అప్పుడు కమ్యూనిస్టులు తెలుగుదేశం చంద్రబాబు గారు కూడా ప్రయత్నించి చివరికి యూపీఏ ఫ్రంట్లోకే చేరిపోయారు వీళ్ళందరూ. అప్పుడు ఫోర్త్ ఫ్రంట్ అని ప్రకటించారు కేసీఆర్, ఈ దఫా థర్డ్ ఫ్రంట్ అని ప్రకటించారు. ఎందుకు రెండే ఉంటాయి అన్నటువంటి నేపథ్యం. అప్పటికి వీళ్ళందరినీ కలిశారు, ఎవరు కాంగ్రెస్తో ఉన్నటువంటి స్టాలిన్ని, కాంగ్రెస్తో ఉన్న శరద్ పవార్ని, వీళ్ళందరినీ కలిస్తే ఆయనకేం ప్రయోజనం ఉంటుంది? కాంగ్రెస్తో ఉన్నటువంటి కుమారస్వామిని కలిస్తే, కుమారస్వామిని విడిగా తీసుకున్న వాళ్ళు ఆ పార్టీని వదిలేస్తారు, కాంగ్రెస్ని. వీళ్ళందరితో థర్డ్ ఫ్రంట్ అనేటువంటిది వల్ల కాలేదు ఆయనకి. చివరికి తానే జాతీయ పార్టీ పెడతానన్నారు. థర్డ్ ఫ్రంట్ కుదరకపోయేటికి థర్డ్ పార్టీ పెడతానంటున్నారు. ఇప్పుడు ఆయనకి మరొకసారి షాక్ ఇస్తూ నితీష్ కుమార్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులని మెయిన్ ఫ్రంట్గా ఏర్పడితే భారీ విజయం ఖాయమని జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం పార్టీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తులని చేయగలిపితే భారీ మెజార్టీ ఖాయమన్నారు. ఇకపై థర్డ్ ఫ్రంట్లు ఉండవని, ఉండేదల్లా మెయిన్ ఫ్రంట్ అని, దానిదే విజయం అని నితీష్ పేర్కొన్నారు. మెయిన్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తానని చెప్పారు నితీష్. ఇటీవల వరుసగా ప్రతిపక్ష నేతలను కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కీలకమైనటువంటిది. ఇందులో పార్టీ ప్లీనరీలో నితీష్ బీజేపీ మీద విరుచుకుపడ్డారు. నేరుగా పార్టీ పైన ప్రస్తావించకపోయినా పరోక్షంగా విమర్శించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి తక్కువ సీట్లు రావడానికి బీజేపీనే కారణమని నితీష్ ఆరోపించారు. పొత్తులో ఉన్న జేడీయూ అభ్యర్థులు ఓటమికి బీజేపీ కుట్రపనిందన్నారు. బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదని మండిపడ్డారన్నటువంటి వార్త కూడా ఇక్కడ హైలైట్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కదా ఉంది, అందులో యువతలకు వచ్చింది మోసం చేసింది ఆయనే కదా. ప్రస్తుతం వచ్చినటువంటి సమస్య ఏంటంటే నితీష్ కుమార్కి ఆయన ఉనికికి ఇప్పుడు ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో ఏమైనా కొంచెం ఛాన్స్ ఇస్తే బాగున్నది. కాంగ్రెస్ ఈయన పట్టించుకోవట్లేదు, ఈయనే వెంట పడుతున్నారు వాళ్ళందరినీ. ఓ పక్కన బిజు పట్నాయక్ ఏమైనా వీళ్ళతో చేరతాడా, జగన్మోహన్ రెడ్డి ఏమైనా వీళ్ళతో చేరతాడా, కేసీఆర్ ఇంకో పక్కన ఇంకో పార్టీ పెట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ చేరకుండా ఈ ఇంతకుముందు ఉన్నటువంటి యూపీలో ఈయన చేరడం తప్పించి కొత్తగా ఈయన సాధించేది ఏంటి? కాకపోతే ఏదో ఆశ, అంతకు మించి ఏం లేదు.